राष्ट्र ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎంపీపీ బాలకిషన్ తెలిపారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా 24 గంటల ఉచిత కరెంట్ను అందిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. నారాయణపేట మండలంలో ఈ మధ్యన వడగాల వాన పడి చాలా మంది పంటలు దెబ్బతినడం జరిగింది. దానికి తోడు ప్రకృతి వర్షాల వల్ల కూడా వాళ్ళు పండించిన పంట కూడా చాలా అల్లాలల్ల నానిపోవడం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరిది వాళ్ళు రైతులు జాగ్రత్తగా వారి ధాన్యానికి వర్షాలు వచ్చినప్పుడు కప్పులు వేసుకొని కొంచెం దాన్ని ఆరబెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ఈ తడి వడ్లు ఏవైతే ఉంటాయో అవిని వేరే 2 కిలోలు కట్ చేసుకుంటూ జోగడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. పొడి ఏవైతే ఉంటాయో మంచి ధాన్యం మ్యాచర్ కండిషన్ ఉన్నటువంటి ధాన్యాన్ని ఒక లారీ, తడి ధాన్యం ఉంటే ఇంకో లారీ, అది పార్బాయిల్ పోతాయి, ఇవేమో నారాయణకు పోతాయి. రైతులు మాత్రం అధైర్యపడద్దు. ఈ ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వారిని వాళ్ళ డ్యామేజ్ అయిన దాని ప్రకారము నష్టపరిహారం కూడా ఇస్తారు. కాబట్టి ఏ రైతులు కూడా అధైర్యపడద్దు. ప్రతి